మన శరీరంలో ఉండేటటువంటి అన్ని రకాల భాగాలు అంటే హార్ట్ లివర్ కిడ్నీస్ లంగ్స్ వీటితో పాటుగా మనకు ఒక ముఖ్యమైన భాగం ఉంది అది లివర్ ఈ లివర్ అనేది ఒక ప్రత్యేకమైన అవయవం ప్రత్యేకమైన అవయవమే కాదు మన శరీరంలో ఉండే అత పెద్ద ఆర్గాన్ కూడా లివరే అయితే మన శరీర భాగాల అన్నింటిలోకి ఈ లివర్ చాలా ఎక్కువ పనిచేస్తుంది ఐదుకు పైగా పనులను ఈ లివర్ పూర్తి చేస్తుంది అంతేకాదు లివర్ వెయ్యికి పైగా ఎంజైమ్స్ ని తయారు చేస్తుంది అంటే మీరు నమ్మగలరా కానీ అదే నిజం మరి ఈ రోజు మనం ఈ లివర్ కి ఏదైనా డేంజర్ జరుగుతోంది అంటే లివర్ ప్రాబ్లంలో ఉంది అని చెప్పి చెప్పడానికి ఉండేటటువంటి పది లక్షణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే వైద్యుల్ని కన్సల్ట్ అవ్వటం డాక్టర్ దగ్గరకు వెళ్లి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్పకుండా చెయ్యాలి సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంది ఇంకా ఇలాంటి మంచి మంచి హెల్త్ వీడియోస్ మీకు ప్రతిరోజు ఎయిట్ థర్టీకి కేఎస్కే హోమ్ ఛానల్లో పబ్లిష్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా ప్రతి వీడియోని ఫాలో అవ్వాలి అనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ ట్యాప్ చేయండి అప్పుడు మీరు ప్రతి నోటిఫికేషన్ అండ్ ప్రతి ఒక్క హెల్త్ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వగలుగుతారు ఇక వీడియోలోకి వస్తే లివర్ కి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు మన లివర్ డేంజర్ లో ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తాయి మరి ఆ లక్షణాలు ఏంటో వాటికి సంబంధించిన వివరాలు ఏంటో ఇక తెలుసుకుందాం మన శరీరంలో ఎక్కడైనా గాయం అయినప్పుడు రక్తం అనేది కొద్దిసేపు మట్టుకే కారుతుంది అలా కారిన తర్వాత అది గడ్డ కడుతుంది రక్తం కారడం ఆగిపోయిందంటే దానికి సంబంధించినటువంటి ఎంజైమ్స్ ని కూడా లివర్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది మన శరీరం అనారోగ్యాల పాలైనప్పుడు వాటి నుంచి తట్టుకోవడానికి మనకు చాలా యాంటీబాడీస్ అనేవి అవసరం మరి వాటిని ఏ పార్ట్ మనకి ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసా అది కూడా లివరే ప్రొడ్యూస్ చేస్తుంది లివర్ కొంతవరకు గాయపడ్డా కూడా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంది లివర్ మాత్రమే మన ఒంట్లోని ప్రతి భాగంలో చూసుకుంటే కనుక మన శరీరంలో ఉండే అవయవాలన్నింటిలో మూడింట రెండు వంతులు తొలగించిన మునుపటిలాగా పెరగగలిగినటువంటి సామర్థ్యం కూడా లివర్కి ఉంది అంటే గుండెలో మనం కొంత భాగం తీస్తే గుండె పంచేయదు అదేవిధంగా మన ఒంట్లో ఏ పార్ట్ చూసుకున్నా కానీ అందులోంచి కొంత భాగం తీయాల్సి వస్తే ఏ పార్ట్ కూడా దాని తర్వాత పనిచేయడం జరగదు కానీ లివర్ విషయంలో అలా కాదు ఒకవేళ లివర్ డ్యామేజ్ జరిగితే అక్కడి వరకు దాన్ని తీసివేయడం జరిగితే తిరిగి అది పునరుత్పత్తి అవుతుంది అలా అవ్వడం ద్వారా లివర్ ఫుల్ ఫామ్ అయిపోతుంది ఇది మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నింటిలోకి లివర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఎలాగైతే ఒక చెట్టు కొమ్మ నరికేస్తే ఆ నరికేసిన ప్రదేశంలో తిరిగి మళ్ళీ కొమ్మలు పుడతాయో అలాగే మన లివర్ కూడా కొంత భాగం తొలగించినా కూడా తిరిగి తన పూర్వస్థితికి చేరుకోగలుగుతుంది అందుకే దాదాపు తొంభై శాతం లివర్ దెబ్బతున్నా కూడా చాలా వరకు లక్షణాలు బయటకు కనిపించవు కానీ లివర్ మన ఇంట్లో ఉండే ఒక ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ తో సమానం అని చెప్పుకోవచ్చు ఎలా అంటే ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ఎలా పనిచేస్తుందో మన లివర్ కి దానికి సంబంధించిన సింప్టమ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ ప్యూరిఫైయర్ వాటర్లో ఉండే బ్యాక్టీరియా వ్యర్థాలను తీసేస్తుందో అలాగే లివర్ కూడా మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం శరీరంలోని కొవ్వు చెక్కెర అధిక షుగర్ ప్రోటీన్ శాతాన్ని నియంత్రించడం శరీరం అనారోగ్యాల బారి పడకుండా వ్యాధి నిరోధక శక్తిని అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేటటువంటి పనిని కూడా మన లివరే చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరంలో ఉండేటటువంటి విషాలను హరించేయడం మనలో ప్రవేశించే హానికర పదార్థాలన్నింటినీ కూడా తొలగించడం అంతేకాకుండా జీర్ణక్రియకు అవసరమైనటువంటి బయల్ జ్యూసెస్ ని ప్రొడ్యూస్ చేయటం కూడా లివరే చేస్తుంది వైటమిన్స్ అయాన్ వంటి పోషకాలను నిల్వ చేయడం ఆహారాన్ని శక్తి రూపంలోకి అంటే ఎనర్జీ రూపంలోకి ట్రాన్స్ప్లాంట్ చేయడం కూడా మనకు లివర్ చేస్తుంది అండ్ అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి హార్మోన్లను రిలీజ్ చేయడానికి కూడా లివర్ ఉపయోగపడుతుంది రక్తం గడ్డకట్టడానికి గాయాలు త్వర త్వరగా మానిపోవడానికి కావలసినటువంటి ఎంజైమ్స్ ని కూడా లివరే మనకి ఉత్పత్తి చేస్తుంది ఇన్ని బాధ్యతలను ఒక్క లివర్ మాత్రమే చేయగలుగుతుంది కానీ లివర్ కి కూడా సమస్య వస్తూ ఉంటుంది మరి లివర్ సమస్యలకు ముఖ్యమైనటువంటి కారణాలేంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ మరియు వైరస్ వీటి వల్ల కూడా మన లివర్ అనేది పాడవడం జరుగుతుంది అలాగే మత్తు పదార్థాలు డ్రగ్స్ తీసుకోవడం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం స్మోకింగ్ ఎక్కువగా చేయడం ఇవన్నీ కూడా లివర్ పాడవడానికి కారకాలుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొవ్వు మనం కొవ్వుకు సంబంధించినటువంటి అంటే కొలెస్ట్రాల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం తీసుకోవడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవడం జరుగుతుంది మన శరీరానికి అవసరమైనటువంటి వ్యాయామం ఎక్సర్సైజ్ ఇవ్వకపోవడం కూడా మనం చేసే తప్పే దానివల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కలుషిత ఆహారం నీరు ఇవి కూడా మన శరీరంలో రక్త మార్పిడి చేయటం ఇవన్నీ కూడా మన లివర్ ని పాడు చేసేటటువంటి కారకాలుగా చెప్పుకోవచ్చు రక్త మార్పిడి అనేది అవసరమే కానీ దానివల్ల కూడా లివర్ పాడయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి మనం శరీరంలోకి యూజ్ చేసేటటువంటి మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అలాగే ఆటో ఎమ్యూనిటీ డిసీజెస్ అంటే రోగ శక్తి మన పైనే ప్రతికూలంగా పనిచేయడానికి అవకాశం ఉన్న వ్యాధులు రావడం వీటితో పాటుగా జెనెటిక్ అంటే వంశ పారంపర్యంగా కూడా కాలేయ సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ సాధారణ సమయంలో మనం గుర్తించలేని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అవేంటంటే నోటి దుర్వాసన దీనివల్ల కూడా మన లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కారణం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు వాంపుల రూపంలో అది బయటకు నెట్టివేయబడుతుంది అయితే ఇది లివర్ డ్యామేజ్ వల్ల జరిగిందా లేక ఓన్లీ అది ఇండైజెషన్ వల్ల జరిగిందా అనేది మనం తేల్చుకోలేకపోతే లివర్ పైన మీకు సరైనటువంటి అవగాహన లేనట్లే లెక్క అయితే ఫ్రెండ్స్ చాలా మంది మద్యపానం ఒక్కటే లివర్ డ్యామేజ్ అవడానికి కారణమని అనుకుంటూ ఉంటారు మేము మద్యం తాగం కాబట్టి మాకు లివర్ డ్యామేజ్ సమస్య రానే రాదు అనుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటు కొన్నిసార్లు మీరు తీసుకునే ఆహార అలవాట్లలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా కొవ్వు చేరడం జరుగుతుంది దీన్నే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటారు అంతేకాకుండా దీన్ని లివర్ డ్యామేజ్ గా కూడా పిలవడం జరుగుతుంది ఎటువంటి సంకేతాలు లేకుండా కూడా లివర్ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి అవి సడన్ గా బయటపడుతూ ఉంటాయి అందుకోసం లివర్ డ్యామేజ్ కలిగించే కొన్ని లక్షణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం డైజెస్టివ్ సిస్టమ్ మీద ఫస్ట్లీ దాని ప్రభావాన్ని చూపిస్తుంది మీ కాలేయం దానిపైన కొవ్వు పేరుకుపోయినా కాలేయం విస్తరించినా నీళ్లు కూడా జీర్ణం అవ్వవు అయితే చాలా కాలం నుండి చిన్న చిన్న జీర్ణ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గకుండా తరచూ బాధిస్తూ ఉంటే కనుక లివర్ డ్యామేజ్ లక్షణంగా గుర్తించుకోవాలి వెంటనే లివర్ చెకప్ చేయించుకోవాలి అలాగే బ్యాడ్ స్కిన్ లివర్ సరిగ్గా లేనప్పుడు మన చర్మం యొక్క రంగులో మార్పు వస్తుంది లివర్ సరిగ్గా పనిచేయకపోతే చర్మం రంగు కోల్పోవడం జరుగుతుంది చర్మం మీద తెల్లని మచ్చలు ఏర్పడడం జరుగుతుంది వాటిని వైట్ ప్యాచెస్ లేదా లివర్ ప్యాచెస్ అని కూడా అంటూ ఉంటారు తర్వాత డార్క్ కలర్ యూరిన్ లివర్ సమస్యలు ఉన్నాయి అనడానికి సంకేతం మూత్రం ముదురు పసుపు పచ్చ రంగులో మారుతుంది ఇలా ఏదో ఒక సందర్భంలో జరిగితే అది డీహైడ్రేషన్ ఒంట్లో వాటర్ శాతం తగ్గింది అని భావించవచ్చు కానీ ప్రతిరోజు ఇలాగే కొనసాగితే మీ లివర్ డ్యామేజ్ అయింది అనే విషయాన్ని మీరు గుర్తించి వెంటనే వైద్యుల్ని సంప్రదించి లివర్ టెస్ట్ చేయించుకోవాలి తరువాత పసుపు పచ్చగా మారిన కళ్ళు తెల్లగా ఉండే కళ్ళు పసుపు పచ్చగా మరియు గోర్లు పసుపుగా మారినప్పుడు కామెర్లు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి అంటే మీ లెవర్ దెబ్బతింది అని అర్థం దానికి తగినటువంటి చికిత్సలు తీసుకోవడం అనేది మనకు చాలా చాలా అవసరం అలాగే నోరు చేదుగా మారడం లివర్ చేదుగా అనిపించేటటువంటి పిత్త అనే ఎంజైమ్ ని ఉత్పత్తి చేస్తుంది అది మీ నోటిలో చేదుగా అనిపిస్తుంది అలా మీకు తరచుగా నోటిలో చేదుగా అనిపిస్తే ఇది కూడా ఒక రకమైనటువంటి లివర్ సమస్య అని గుర్తించాలి వెంటనే లివర్ టెస్ట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుందో తర్వాత రోజు నుంచి మన శరీరం తొందరగా అలసిపోవటం నీరసంగా అనిపించడం ఇవన్నీ కూడా మొదలవుతాయి అలాగే హెక్టిక్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెస్ అవ్వడం అనేది సాధారణం కానీ ప్రతిరోజు మీ శరీరంలో అలసట నీరసంగా ఉంటే కనుక దీనికి మీ లివర్ డ్యామేజ్ కి గురైనట్టు ఒక సంకేతంగా భావించాలి మీ లివర్ లో టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల లివర్ యొక్క పనితీరు తగ్గుతుంది దీనివల్ల మీ శరీరంలో ఉండేటటువంటి మిగతా అవయవాలు అనేవి ఎక్కువగా పని చేయవలసి వస్తుంది అప్పుడు మీ శరీరం తొందరగా అలసిపోవడం నీరసంగా రెస్ట్ తీసుకోవాలి అనిపించడం జరుగుతుంది ఇలా మీకు గనుక రెండు నెలలకు పైగా అనిపిస్తే ఒక్కసారి మీ లివర్ టెస్ట్ చేయించుకోండి అలాగే బరువు పెరగడం మీ లివర్ లో ఎప్పుడైతే విష పదార్థాలు ఎక్కువ అవుతాయో దీనివల్ల మీ లివర్ పైన లోడ్ స్ట్రెస్ ఎక్కువగా పడుతుంది దీనివల్ల మీ లివర్ లో ఉండేటటువంటి టాక్సిన్స్ మీ శరీరంలో ఫ్యాట్ సెల్స్ గా మారతాయి దీనివల్ల మీ శరీరం చాలా త్వరగా బరువు పెరుగుతుంది ఇలా బరువు పెరిగిపోయినటువంటి శరీరం సన్నగా మారడం చాలా కష్టం అందుకే ఎవరైతే ఎక్కువ కాలం నుంచి తమ శరీర బరువు తగ్గించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోతే అలాంటి వారు ఒక్కోసారి మీ లివర్ టెస్ట్ చేయించుకోవడం అవసరం అలాగే నోటి దుర్వాసన రావడం ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్ చెడ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారో వారి నోటి నుంచి నోటి దుర్వాసన రావడం సహజం అలాగే లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు నోటి నుంచి కుళ్ళిన చేపలు లేదా కుళ్ళిన ఉల్లిపాయలు వంటి వాసన రావడం జరుగుతుంది కారణం మన శరీరం అనేది ఒక ఇంటర్ కనెక్ట్ సిస్టమ్ గా పనిచేస్తుంది లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దీని ప్రభావం జీర్ణాశయంపై పడుతుంది దీనివల్ల శరీరంలో అమోనియం అనేది ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల నోటి నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది అలాగే ఎప్పుడైతే లివర్ సక్రమంగా పనిచేయకపోవడం స్టార్ట్ అవుతుందో మీ శరీరంలో కొద్దిగా బీపీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది దీనివల్ల మీ శరీరంలో ఉండే ఫ్లూయిడ్స్ అనేవి మీ పాదాలలో చేరడం మొదలవుతాయి దీనివల్ల మీ పాదాలలో వాపులు వస్తాయి ఇలాంటి వాపులనే ఎడిమా అంటారు దీనివల్ల మీ మోకాళ్ల భాగం నుంచి మీ పాదాల వరకు కూడా లావుగా వాపుగా మారిపోతాయి అలాగే వీటి ప్రదేశంలో ఎలాంటి నొప్పి కూడా ఉండదు ఇది కూడా మీ లివర్ డ్యామేజ్ అయిందనే దానికి ఒక సంకేతంగా భావించాలి అదే విధంగా స్కిన్ అలర్జీ సాధారణంగా చెప్పుకోవాలంటే స్కిన్ ఎలర్జీ అనేది బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కానీ శరీరంపై వచ్చేటటువంటి గజ్జి తామర సమస్యలకు కొన్నిసార్లు మీ లివర్ డ్యామేజ్ అవడం వల్ల కూడా రావడం జరుగుతుంది ఎప్పుడైతే మన లివర్ లో టాక్సిన్స్ విష పదార్థాలు ఎక్కువ అవుతాయో దీని కారణంగా మన చర్మంపై దురదలు రావడం మొదలవుతుంది మన చర్మం చాలా సెన్సిటివ్ గా మారిపోతుంది శరీరంపై అనేక ప్రదేశాల్లో ఎరుపు రంగులో మచ్చలు రావడం మొదలవుతుంది వాటిపైన దురదలు రావడం స్టార్ట్ అవుతుంది ఈ అలర్జీ అనేది ఎక్కువగా మనకు చేతులు కాళ్లపైనే రావడం జరుగుతుంది అలాగే ఆకలి వేయకపోవడం సాధారణంగా మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆకలి వేయడం తగ్గుతుంది అలాంటి అనారోగ్యాలలో లివర్ పాడవడం కూడా ఒకటని చెప్పుకోవాలి మన లివర్ ఎప్పుడైతే సక్రమంగా పనిచేయటం ఆగిపోతుందో దాని ప్రభావం మన జీర్ణాశయంపై పడుతుంది దీనివల్ల తినేటటువంటి ఆహారం అనేది సక్రమంగా జీర్ణం కాదు దీనివల్ల కొద్ది కొద్దిగా ఆకలి వేయడం కూడా తగ్గిపోతుంది తరచూ కళ్ళు తిరగడం అలాగే భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పి రావడం వంటి లక్షణాలు మన లివర్ డ్యామేజ్ అయినట్టుగా గుర్తించడానికి మనకు ఒక ఆస్కారం ఇస్తాయి అలాగే మన శరీరంపై ఉండే నరాలు ఉబ్బినట్లుగా సడన్ గా కనబడటం బాగా బయటకు కనబడుతూ ఉండడం అదేవిధంగా శరీరంపై నరాలు ఉండే ప్రదేశంలో నీలపు మచ్చలు అంటే బ్లూ కలర్ స్కార్స్ లాగా కనబడడం లాంటివి జరిగితే మీరు తప్పక లివర్ టెస్ట్ చేయించుకోవాలి అధికంగా చెమటలు పట్టడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయింది అని తెలుసుకోవాలి ఎందుకంటే లివర్ సక్రమంగా పనిచేయకపోతే మన శరీరం యొక్క వేడి బాగా పెరిగి మన శరీరంలో నుంచి ఎక్కువగా విపరీతమైనటువంటి చెమటలు వస్తూ ఉంటాయి మీకు కనుక ప్రతిరోజు తరచుగా ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటే మీరు ఒకసారి దీనికి లివర్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీకు మీ లివర్ ఉండేటటువంటి ప్రదేశం దగ్గర నొప్పి వస్తూ ఉంటే ఇది మీ లివర్ కి డామేజ్ కి గురైనట్లు ఒక సంకేతంగా గుర్తించాలి రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే కనుక లివర్ డ్యామేజ్ అవడం వల్ల శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి యాభైకి పైగా రోగాలు మన శరీరానికి వస్తాయి ఎక్కువ కాలం నుంచి మీరు తరచూ మీరు లివర్ ఉండే ప్రదేశంలో నొప్పి అనేది భరిస్తూ ఉంటే కనుక మీరు వెంటనే వెళ్ళి లివర్ టెస్ట్ చేయించుకోవాలి మరి ఈ లక్షణాలన్నిటిలో ఏవి మీరు గుర్తించినా కూడా వెంటనే అశ్రద్ధ చేయకుండా వెళ్ళి లివర్ కి సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం ఎందుకంటే మన శరీర భాగాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తే లివర్ మాత్రం చాలా పనులు చేస్తుంది లివర్ అలా పనిచేయకపోతే మనకు ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలని వస్తాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా కాబట్టి లివరే కదా అని చెప్పి మీరు పక్కకు తీసి పారేయకండి దానివల్ల ఏమాత్రం డ్యామేజ్ అయినా కూడా మన శరీరం చాలా వరకు విష వ్యర్థ పదార్థాలతో నిండిపోతుంది కాబట్టి లివర్ ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అశ్రద్ధ చేయకండి మరి ఈ వీడియోలో తెలుసుకున్న హెల్త్ టిప్స్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఇప్పుడే ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ప్రతిరోజు ఎయిట్ థర్టీకి మన కేఎస్కే హోమ్ ఛానల్లో వచ్చేటటువంటి హెల్త్ వీడియోస్ని మీరు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఫాలో అవ్వగలుగుతారు థ్యాంక్ యూ